అలా ఉన్నావు? ఏం లేదురా, పండగకి ఫ్యామిలీ మొత్తం ఊరెళ్ళాలి. బస్ టికెట్ చూస్తే బెంబేలు ఎత్తిస్తున్నాయి. అరే ఇంచక్క టాక్సీ జీకే యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్యామిలీ మొత్తం క్యాబ్ లో వెళ్ళొచ్చుగా. టాక్సీ జీకే రేట్స్ కూడా రీజనబుల్, సేఫ్ జర్నీ, టైం కి రీచ్ అవ్వచ్చు కూడా. నైస్ ఐడియా రా. డౌన్లోడ్ టాక్సీ జీకే యాప్ నౌ. మహబూబాబాద్ లోని బీజేపీ జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు రామచంద్రరావు మాట్లాడుతూ ప్రభుత్వ ధాన్యం కొనుగోలు పేరుతో ప్రతి గ్రామంలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తుందని, రైతుల నుండి ఎలాంటి రుసుము వసూలు చేయకుండా ధాన్యం కొనుగోలు చేయవలసిన ప్రభుత్వం హమాలీ, లారీ కిరాయి ఖర్చులకు రైతుల నుండి వసూలు చేస్తుందని, కేంద్ర ప్రభుత్వం ఇచ్చే క్యారింగ్ అమౌంట్ రైతులకు చెల్లించకుండా దగా చేస్తుందని, అలాగే రుణమాఫీ హామీని ప్రభుత్వం విస్మరించదని, రైతు వేదికల నిర్మాణానికి సంబంధించిన వివరాలను ప్రభుత్వం ప్రజలకు తెలియజేయాలని డిమాండ్ చేశారు. అనేక ఇబ్బందులకు గురి చేసిన ఘనత ఈ రాష్ట్ర ప్రభుత్వానికి. మొక్కలు పండించిన రైతులు కాంటాలు వేసినాక అది ఎక్కడైతే కొనుగోలు కేంద్రంలో, ఆ కొనుగోలు కేంద్రంలో కొన్ని అమ్మాలి లాక్ వేయడం జరిగింది. కొనుగోలు చేసిన అధికారులు ఏమంటున్నారంటే ఈ లాట్ పోయేంత వరకు రైతులదే బాధ్యత అని చెప్పడం. దాంతో రైతులు నెలలు గడిచినా కూడా ట్రాన్స్పోర్ట్ ధరలు పోయేసరికి వర్షాలు పడుతుంటే దా మొక్కలు చెడిపోతున్నాయి, మొలకొస్తున్నాయి భయంతో రైతులు 5, 6, 10 మంది ఈ విధంగా కలిసి ఒక 10,000 చొప్పున కలెక్ట్ చేసుకొని రైతులే లారీ కిరాయిచ్చి తీసుకొచ్చి ట్రాన్స్పోర్ట్ చేయించడం జరిగింది. అయినప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఇప్పటివరకు కూడా రైతులకు ఆ డబ్బులు వాపసు ఇవ్వలేదు. రెండో విషయం ఏంటంటే డ్రైవర్లు పేచీలు పెడుతుందని చెప్పి బస్సు ఒకటికి 1-3 రూపాయల వరకు ఇచ్చే నేను పోతా లేకపోతే నేను పోదని చెప్పి లారీ డ్రైవర్ అనడంతో రైతులు విధిరేని పరిస్థితుల్లో గత్యంతరం లేక వాళ్ళు డబ్బులు ఇవ్వక తప్పలేదు. డబ్బులు దగ్గర లేకుండా పండించిన ధాన్యం అంతా ఇక్కడ డబ్బులు ఎక్కడ చూస్తే రైతులు కొత్తగా అప్పులు చేసుకొచ్చి ట్రాన్స్పోర్ట్ కావడానికి డబ్బులు ఇవ్వడం జరిగింది. కానీ ఇంత జరుగుతుంటే కూడా ఉన్నతాధికారులు చూస్తూ ఉత్సవ విగ్రహాలు కూర్చున్నారు తప్ప ఎటువంటి చర్యలు తీసుకుని రైతులకు మేము చేద్దామనే ఆలోచన చేయలేకపోవడం చాలా బాధాకరమైన విషయం.